అసంభవం. మరి దేవుడి యొక్క జ్ఞానం ఎట్లా అర్థమవుతుంది? దేవుడి యొక్క ఆలోచన సరళి నాకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఏమి చేయబోతున్నాడు, ముందుగా నేను ఎలా పసికట్టగలను, దేవుడి యొక్క కృప నాలో ఎలా నిర్మాణం చేయబడుతుంది అని నేను ఎలా తెలుసుకోగలగాలి? ఇదేది నీకు ఏ యూనివర్సిటీలోనూ టీచర్లోనూ లేకపోతే స్కూల్లోనూ బోధించరు సుమా. ఎక్కడ బోధిస్తారంటే ఏసయ్య పాదాల దగ్గర నేర్చుకోవాలి. ఆయనే సృష్టికర్త అయిన దేవుడని, ఆయనే లోక కళ్యాణార్థం నిమిత్తమై లోకానికి కన్యగర్భాన వచ్చి పాపం లేనివాడుగా జీవించి లోకంలో ఉన్న మనుషుల యొక్క పాపముకు వచ్చిన శిక్ష మరణం, ఆ మరణం తానే తీసుకొని మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇది సువార్త, ఇది శుభవార్త. భూలోకంలో ఉన్న ప్రతి నరుడు తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే ఆయనే నిజరక్షకుడు, లోకరక్షకుడు. ఆయన తప్ప వేరొక దైవం లేదు. ఆయనే రారాజుగా మళ్ళీ భూలోకానికి రాబోతున్నాడు అని ఏ నరుడు నమ్ముతాడు? అట్టి నరుడు దేవుడు ఎదుట నీతిమంతుడు. హల్లెలూయా. దీనికోసం నువ్వేం కష్టపడాల్సిన పని లేదు. నువ్వు అయ్యి చేయాలి, ఈ చేయాలి, ఆ అర్పణ చేయాలి, ఈ అర్పణ చేయాల్సిన పని కూడా లేదు. మరి ఏంటి? నీ భౌతిక అవసరతలు తీర్చుకోవటం కోసం భక్తి చేయొద్దు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని గుర్తుపట్టి ఆయన ఆగ బతకాలని, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కొరకు నువ్వు ఎదురు చూడాలని, దీని కొరకు భక్తి చేయండి. ఆమెన్. నేను మా టీచర్ మా చర్చి కాంగ్రిగేషన్లో ఇలాగే అడుగుతా, క్వశ్చన్లే నేర్పుతా. ఫస్ట్ క్వశ్చన్లు వేస్తాను వాళ్ళందరికీ, నాకు ఆన్సర్లు చెప్పండి అంటాను. అప్పుడు మీలో పరిపక్వత వస్తుంది, మీకు ఎంత అర్థమైంది నాకు తెలుస్తుంది, అప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలుస్తుంది అని చెప్తా ఉంటాను. హల్లెలూయా. ఏం చెప్పానండి? ఒక మాట చెప్పండి. రెండు మైకులు తీసుకోండి, రండి. ఏం పర్వాలేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్ప, లేకపోతే ఏం అర్థమైందో నాకు తెలియదు. లేనమ్మా, నేనేం చెప్పాను, ఏ దేని కొరకు భక్తి చేయొద్దన్నాను, దేని కొరకు భక్తి చేయాలి అన్నాను. అవసరాల కొరకు, అవసరాల కొరకు భక్తి చేయొద్దు అన్నాను. అయ్యా పాస్టర్ గారు చెప్తారు, అమ్మ ఏమనుకోరు పాస్టర్ గారు నాకు తెలుసు, అమ్మ రండి మీకేం బాధలు ఉన్నాయని. అందరు నిజమేనమ్మా, అది ఫస్ట్ ఎయిడ్ లాంటిది. ఫస్ట్ ఎయిడ్ అంటే తెలుసా మీకు? ఫస్ట్ ఎయిడ్ అంటారే, ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉంటాయి ఇక్కడ, అది చేస్తారు తప్ప మీ జీవితంలో పర్మనెంట్గా ఏసైని మీ ఇంటికి తీసుకొని పెట్టుకుందాం అనుకుంటారా? లేకపోతే కొద్దిసేపు మీటింగ్స్ అప్పుడే దేవుడు కనపడతాడు, లేకపోతే దైవజనులు మాట్లాడినప్పుడే దేవుడు వాక్యం బాగా అనిపిస్తుంది, మళ్ళీ ఇంటికి పోగానే మామూలే? అట్లా కాదు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా, టెంపరీ సొల్యూషన్ కావాలా? ఆ పర్మనెంట్ సొల్యూషన్ నేను నేర్పిస్తాను, అది తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా. ఇంకెప్పుడు కూడా ఇంకా పాస్ అసలు ఎవరు ప్రార్థన, నాకు ఇది లేదయ్యా అది లేదయ్యా అని ప్రార్థన చేయమనే వాళ్ళే రావట్లేదు. అందరూ అయ్యా సంఘం బలపడాలి, మనుషులు రావాలి, తండోప తండాలుగా యెహోవా సన్నిధిలో కృప విస్తరింప చేయబడి అనేక మంది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి, దానిలో మేము పట్టుదల కలిగి ఆసక్తి కలిగి ప్రార్థన చేయని వారమై ఉన్నామయ్యా. అబ్బబ్బా ఎంత మాటలు, ఎంత మంచి మాటలు అంటున్నారమ్మా, ఏమైందమ్మా మీకు అని దైవజగ్ర చెప్పారనుకోండి, అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు మాకు. హల్లెలూయా. చెప్పింది అర్థమవుతుందా? అర్థమైంది చెప్పి, అర్థమైంది చేతులు ఎత్తండి. నువ్వేం చెప్పా అరిసావు, మాకేం అర్థం కాల అని అనుకుంటే నేనేం చెప్పలేను. అర్థమైన వాళ్ళకి దేవునికి స్తోత్రం, అర్థం కాని అయినప్పటికీ దేవునికి స్తోత్రం. అంటే నీకు అర్థం కాలేదు అంటే నీకు దేవుడు కృప ఇవ్వబడట్లా. అర్థం అవుతుంది అంటే దేవుడికి దేవుడు నీకు కృప అనుగ్రహిస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోను, ఎప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉంటాడు. నీకు నీ యందు దేవుడు ఆనందించాడు అని నువ్వెప్పుడు గుర్తుపెడతావు? మాకు తెలీదా అట్లాంటి క్వశ్చన్లు అన్నీ ఎప్పుడు మాకు వేయొద్దు, మాకు రావు. నీవు ఎప్పుడు గుర్తుపడతావు, నా యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు, నన్ను బట్టి దేవుడు హర్షిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. కావాలంటే చదవండి జఫన్యా 3:17 ప్రకారం. నీవెప్పుడు అనుకోగలుగుతావు? దానికి ఆన్సర్ చెప్తాను నేను. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరము ధ్యానం చేస్తూ ఆయన వాక్యము చదువుతూ ఉన్నప్పుడు నీకు ఎప్పుడైతే ఆనందం కలుగుతూ ఉంటుందో ఆ సమయంలోనే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తూ సంతోషిస్తూ హర్షించువాడై ఉన్నాడో.
ఏదో పార్టీ చేసుకుని లేకపోతే బాగా పెట్టారండి భోజనాలు, అబ్బా చికెను మటను రొయ్యలు ఇంకేమున్నాయో అన్నీ పెట్టారండి, అబ్బా భలే ఉంది, భలే ఎంజాయ్ చేసాం. ఈ యవనస్తులకి చెప్తా ఇంకా ఉంది రాలా అయిపోలా. ఆమెన్ హల్లెలూయా. యవనస్తులు తమ నడతను దేని బట్టి శుద్ధి చేసుకుంటారు? దేవుని యొక్క వాక్యమును బట్టే కదా. అందుకని మీ ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ రావాలి. మీ నోట నుంచి దేవుని యొక్క వాక్యమే బయలువేడాలి. ఆయన కీర్తి, ఆయన రక్షణ, ఆయన యొక్క గొప్పతనం, భుజబలం, బాహుబలమే నిరంతరము నీవు వర్ణించుదును గాక, అదే నిత్యము నీ ప్రార్థన ఉందును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా దేని గురించి ఎప్పుడు అయ్యా మాకు ఇది లేదు అది లేదు అది ఇది ఇది అని చెప్పారు అని అంటే ఆ ప్రార్థన దుర్వాసన కొడుతుంది. ఏంటయ్యా ప్రార్థన దుర్వాసన అంటున్నావా అంటాం. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా అది దుర్వాసనే. మరి ప్రార్థన దే ఫ్లేవర్ ఎట్లా వెళ్తుంది? సువాసనగా ఎల్ల వేళలా నన్ను ప్రతి స్థలములో విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. అలా మాట్లాడుకోండి. నాలో నేను సర్వ సమృద్ధి గలవాడై యుండునట్లు దేవుడు నా ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయును గాక. దాంట్లో ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉందా? ప్రార్థన అవసరం ఉందా? కానీ నీకు ఏం కావాలనేది దేవుడితో చెప్పేస్తున్నావు. అది దేవుడు వింటున్నాడు. నీకు ఆమెన్ అంటాడు. హల్లెలూయ. అది నేర్చుకోండి అండి. షార్ట్ కట్లు దేవుడితో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. ప్రార్థనలో మార్పు, నీ హృదయంలో మార్పు, నీ పద్ధతిలో ప్రవర్తనలో మార్పు, నీ ప్రవర్తన దేవుని యొక్క వాక్యానుసారంగా స్థిరపరచబడును గాక. అప్పుడు ఎన్ని వాటలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా నువ్వు చెడియవు, భయపడవు, బెదరవు, దిగులు పడవు, అధైర్యపడవు. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కనుక నీవు దేనికి చలించవు. దేవుని యొక్క వాక్యాన్ని నేను నమ్మి ఉన్నాను కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. ఆ వాక్యంలో ఉన్న ఆ శక్తి మన జీవితాల్లో ఉజ్జీవాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని నింపునుగాక. ఐహిక విచారాలలో ఉన్నది ఎప్పుడు కూడా ఆయిల్ ఆయిల్ మొహం లాగే ఉంటుంది. ఎప్పుడు ఏదో కోల్పోయినట్లాగా అలా కాదు. అట్టి జనాంగం ఎవరో తెలుసా? దేవుడే చెప్పాడు, నా మాటలు కాదు, మీ మాటలు ఇల్లు చదువుకోండి. మార్క్స్ వార్త రాతి నీళ్ళను పడిన వాళ్ళు, అభ్యంతరాల్లో ఉన్న బత్తి విధించే వాళ్ళు, విడిచిపెట్టి ఎందుకులే మాకు వచ్చిన బాధ, కష్టమైనా నష్టమైనా దుఃఖమైనా ఏదైతే ఏమైనా మా పిల్లలు నా మాట వినాలే కానీ నేను వాళ్ళ మాట వింటాం కాదు. నేను దేవుడిని నమ్ముకున్నాను, ఆయన సృష్టికర్త అయిన దేవుడిని నేను ఏవి కన్నులారా చూచానో, ఏవి చెవులారా విన్నానో, ఏవి హృదయపూర్వకంగా నేను గ్రహించానో వాటినే నమ్ముతా, వాటి కొరకే నిలబడతా, వాళ్ళు ఎవడొచ్చినా రాకపోయినా దేవుడి కొరకే నిలబడతా అని తీర్మానం తీర్చుకున్న వారు ధన్యులు. హల్లెలూయా. మా వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, తీసుకున్నావా నువ్వు కూడా మతం తీసుకున్నావుగా, మొన్న చెప్పిన తెలిసే ఏంటి ఈటి మాటలు కాదు, ఈకేం తెలిసిన మతం కాదురా, మనసు మార్చుకున్నాను, నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను, గ్యారంటీగా పరలోకం వెళ్తాను నేను, నీకుందా గ్యారంటీ అని నువ్వు ఎప్పుడైనా కరెక్ట్గా అలా అడుగుతావు క్వశ్చన్? ఎందుకు వచ్చిన బాలేం సూత్రం సూత్రం అయ్యా వీళ్ళకేం తెలుసు, అయ్యా వీళ్ళకేం తెలియదులే అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి చెప్పేసి ముసుగుభక్తి చేస్తారు. ముసుగుభక్తి చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ధైర్యంగా సింహపు పిల్లల వలె నేను నమ్మిన దాని కొరకు బ్రతుకుతుము గాక. తండ్రి కుమారుల విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పరా? రెండు కొండలు ఉన్నాయి, ఆ కొండల మీద, ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి రూప్ మీద వెళ్ళాలి, అంటే తాడు మీద వెళ్ళాలి. ఆ తండ్రి ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకు రోజు ఆ తాడు మీద వెళ్ళి వస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అబ్బాయి రోజు వాళ్ళ నాన్న ఈ కొండ మీద నుంచి తాడు మీద ఆ కొండకి వెళ్తూ వస్తూ ఉంటున్నాడు. అయితే ఒకరోజు ఈ అబ్బాయిని తీసుకెళ్దామని వాళ్ళ నాన్న డిసైడ్ అయిపోయాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నారు, ఏయ్యా మీ నాన్నగారంటే ఒకడే కాబట్టి చాలా ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళి రాగలుగుతున్నాడు, కానీ నువ్వు ఆయన మీద ఎక్కి ఎలా భయం ఎట్లదా నీకు అని ఆ బిడ్డను అడిగారు ఆ చిన్న బిడ్డ. అప్పుడు అన్నాను,
నన్ను కాపాడటం నన్ను కన్న నా తండ్రికి తెలుసు, నన్ను లోయలో పడేయడు, అది నా తండ్రి మీద నాకున్న నమ్మకం అని చెప్పగలన వాళ్ళు నోరు తెరుచుకుపోయారంట. హల్లెలూయా. అలాగే నిన్ను పుట్టించిన నీ తండ్రి నిన్ను ఎలా సంరక్షించాలో, పోషించాలో, నడిపించాలో, నీకేది బాగోగులు చూడాలో అది ఆయనకు తెలుసు. ఈ లోకపు తల్లిదండ్రులు కానీ భక్త మీ బంధుమిత్రులు కానీ తెలియకపోవచ్చు, కానీ నిన్ను ఎలా నడిపించాలో, నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, నిన్ను ఎలాగ ఆయన సారూప్యంలోకి తీసుకురావాలో, నీవు ఆయన మీద ఆశ పెట్టుకున్న దానిని బట్టి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన కృపను నీకు అనుగ్రహిస్తాడు, ఆయన దయను నీవు పాత్రుడు అవుతావు. హల్లెలూయా. అలాగే ఆ బిడ్డను ఎత్తుకుని ఆ కొండ నుంచి ఆ కొండకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మా తండ్రి మీద నాకు ఆ నమ్మకం ఉంది అని ఆ తండ్రి నిరూపించుకున్నాడు. అలాగే నిన్ను పుట్టించిన యేసయ్య నీతో పర్మనెంట్గా ఉండాలి అని అంటే నువ్వు మంచి నేలన పడిన విత్తనములు నీ హృదయంలో వర్ధిల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మంచి నేల పడిన విత్తనాల్లో దేవుడు 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు అని ఎందుకు చెప్పాడు అంటే మనుషులందరూ కూడా 30% ఉండరు, అందరూ 60% ఉండరు, అందరూ 100% ఉండాలనేది నా ఆశ. కానీ వారి వారి అవగాహన పరిమాణాన్ని బట్టి కొంతమంది 10 దంతులుగాను, 20 దంతులుగాను, 30 దంతులుగాను, 40 దంతులుగాను, 60 దంతులుగాను, 80 దంతులుగాను, 900, 900 గాను ఉంటారు అన్న దానికి నిదర్శనం. కానీ యేసయ్య దృష్టి ఎప్పుడు కూడా తన పిల్లలు 100 దంతులుగా ఫలించాలని. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నీతిని మన ప్రవర్తన ద్వారా లోకానికి చూపెట్టాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవా, నీ వాక్యము నా హృదయమునందు ఉంచుకున్నాను, అందుక నేను కదల్చబడను. హల్లెలూయా. అలాగే కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. మీకు మీరు ఎప్పటికీ అర్థం చేసుకోండి, మీరు ఏ కేటగిరీనో, మీ ధనాపేక్ష ఐక్య విచారాలు మిమ్మల్ని కుంగదీస్తున్నాయా, లేదు ఎల్లవేళలా పరుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం, దేవుని ఆత్మ సంచారం చేయాలి, దేవుని యొక్క సన్నిధి మన మధ్యకు దిగిరావాలి, దేవుడు ఆయన వెలుగుతో ప్రత్యక్షమైతే సర్వ శరీరుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు కనుక ఆ ఆత్మ మన జీవితాల్లో ఉన్న ప్రతి రుగ్మతలను స్వస్థపరచునుగాక. నీవు నోరు తెరిచి మాట్లాడు, నీ నోట్లో నుంచి నా వాక్కును పంపించి ఎంతమంది అయితే దేవుడి కొరకు ఆశ కలిగి ఆతృత కలిగి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారో, పట్టుదలతో దేవుడి కొరకు దేవుని యొక్క శక్తిని నేను చూడాలి, దేవుని యొక్క సామర్థ్యాన్ని నా జీవితంలో కనపరచాలి అని ఎదురు చూసే బిడ్డలకు నేనే వారికి ప్రత్యక్షమై వారిని బలపరుస్తూ వారిని ధైర్యపరుస్తాను అని ఆయన వాక్యంలో చెప్పాడు. హల్లెలూయా. ఇది నా మాట కాదు, దీని కాకుండా వాక్యానికి ఇంక వ్యతిరేకంగా ఎవరి లైఫ్లో ఏం జరుగుతున్నా మీరు ఎక్కడో కట్టబడ్డారు. ఆ కట్లు మీరు మీరే తెంచుకోండి. ఎవరు మీ కట్లు వచ్చి తెంచరు. ఎవరు మీ ఇంట్లోకి వచ్చి అమ్మ టీవీ ఇక్కడ ఉండాలి, ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి అని చెప్తారా? చెప్పండి, చెప్పరు. నీ యొక్క గృహ అలంకరణ నువ్వే, ఇక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడ ఉంటే బాగుంటుంది అని నువ్వే చేసుకుంటావు. అలాగే నీ జీవితానికి ఒక విలువ ఉంది, ఆ విలువని దేవుడి దగ్గర నువ్వే కనిపెట్టి నేర్చుకో. కానీ ఇప్పుడు మన యవనస్తులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ కనిపెట్టండి, దేవుడి సన్నిధిలో కనిపెట్టండి అంటే కనిపెట్టే అనే పరిస్థితే లేదు. వాక్యాలు బాగా చెప్పండి, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయనగా అద్భుతంలో పరిగెత్తడం కాదు. నిజంగా ఫండమెంటల్స్ తెలుసుకోండి దేవుని యొక్క వాక్యంలో. దేవుని యొక్క వాక్యం నా హృదయంలో ఉంటే నేను ఎక్కడికి పరుగులెత్తాల్సిన అవసరం లేదు. దేవా, నీవు నాకు నేర్పించు, నేను నేర్చుకుంటానికి వచ్చానయ్యా, నీ సన్నిధికి వచ్చాను, నీవు నాకు యెహోవాయందలి భయభక్తులే, బుద్ధి జ్ఞానము ప్రజ్ఞ వివేకానికి ఆధారం, అదే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. అంతేగాని ఈ లోక సంబంధమైన ఆస్తిపాత్రులు నిన్ను గొప్పవాడిగా చేయు, పేరు ప్రఖ్యాతిగా అంచిన వాడిగా చేయు. కానీ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు నిలిపి ఉన్నాను కనుక నేను సిగ్గుపరచబడలేదు, ఆయన వాక్యమును నా హృదయమందు భద్రం చేసుకుని ఉన్నాను కనుక ఆయనే నాకు సమయోచితమైన తెలివితేటల్ని ఆయన నాకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి నేను స్థిరుడనై దేవుని యొక్క కృపా వాక్యమును సర్వ సమాజం ఎదుట రాజుల ఎదుట ఆయన నీతిని గురించి ఆయన శాసనాలు కట్టడాలు ఆయన విధులు నేను ప్రకటిస్తా. ఆమేన్. హల్లెలూయా.
ఆ ధైర్యం మీకు రావాలి. అప్పుడు మీకు సంతోషంతో హల్లెలూయా నేను కూడా అటు ఉండాలయ్యా అని చెప్పి గంతులు వేసి చప్పట్లు కొట్టరే. ఇప్పుడు కొడతారా? అది స్పాంటేనియస్గా రావాలి. ఆ వాక్యం ఉన్నప్పుడు వేరే దేశంలో అయితే ఆ మాటలు చెప్పగానే అసలు ఎగ్రిగిరి లేచి వేలలేసి హల్లెలూయా అవును ప్రభా నన్ను దానికి పాత్రుడు చేయయ్యా మేము కూడా అలా ఉండాలయ్యా అని సంతోషిస్తూ ఆనందిస్తూ పరవశంతో వాళ్ళకి అప్పుడు ఏమి ప్రేరేపణ వస్తే ఆ చెక్కు రాసేసే పాదాల దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు సర్వ సంపదలకు కలుగు చేస్తాయి. ఆమేన్. మంచి నెలలు బట్టి వీరు నూరంతలుగా ఫలించాలన్నప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, అప్పుడు వాటిని ఫాలో అవ్వండి. హల్లెలూయా. ఫాలో అవుతారా? నడుస్తారా దాని ప్రకారం? నేను కొత్త ఏమి చెప్పను. దేవుడు మన కొరకు రాసి పెట్టిన మాటలు. కృపా సత్య సంపూర్ణుడుగా యేసునామ ధేయుడుగా శరీరాకారంలోకి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చాడు. ఆయన లేఖనాలు సెలవిచ్చినట్లు మోషే గ్రంథమందును ప్రవక్తల గ్రంథమునందును కీర్తనలను ఆయన గురించి ఏవైతే చెప్పబడి ఉన్నావో వాటినన్నిటినీ నెరవేర్చి ఆయన చెప్పినట్లుగానే పరలోక రాజ్యములకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆ రాక కొరకు మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు వారు మనం బ్రతికిన ఈ బ్రతుకులో మనం ఈ లోకంలో దేన్ని విడిచిపెట్టాం, దేని కొరకు మనం ప్రాకులాడాం, అదంతా మనకి అక్కడ రాయబడుతుందని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నీలో దేవుడితో అనుభవం నీకు కావాలి. రెండోది నీవు బహుగా వృద్ధి చెందాలి. మూడోది దేవుడి కొరకు నేను ఇక్కడ ఏది మిగిల్చి వెళ్తున్నాను అది కావాలి. హల్లెలూయా. 3 పాయింట్లు ఏంటి చెప్పండి? దేవునితో నాకున్న అనుభవం, అలాగే రెండోది నేను ఆ అనుభవం నన్ను ఎంత గొప్పగా అభివృద్ధి చేసింది అనేది ఉండాలి. మూడోది నేను దేనికి ఏమి దేవుని కొరకు ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నాను. బాగా సంపాదించాను, 10 ఎకరాలు 100 ఎకరాలు చేశాను, అది చేశాను, ఇది చేశాను, బంగారం కొన్నాను, పొలం కొన్నాను, ఇది కాదు అక్కడికి వచ్చేది. నీకు సృష్టికర్త అయిన దేవుడు ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడాలి అని అంటే ఏం అక్కడికి వస్తుందంటే నీవు దేవుడి కొరకు ఇక్కడ ఏమి విడిచిపెట్టావు, ఎంతగా ప్రార్థన చేశావు, ఏ విధంగా దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచావు, నిలిచావు, దేవుని నీలో చూపెట్టావు, నీ ప్రవర్తనలోను, నీ హావభావాల్లోనూ, నీ యొక్క ప్రతి ఆలోచనల్లోనూ ఎదుట వాళ్ళని ఏ విధంగా ఇంపాక్ట్ చేశావు, ఏ విధంగా ప్రోత్సహించావు, వారిని ఎలా బలపరిచావు, ఎలాగ వారిని ధైర్యపరిచావు, ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నావు, ఏ విధంగా వారికి సహాయం చేశావు, ఇదే దేవుడి ఎదుట నిన్ను సజీవుడుగాను గొప్ప బహుమానాలను తీసుకొచ్చే విధంగాను నిన్ను నిలబెట్టేది. హల్లెలూయా. ఇంకా దీనికి మించింది ఏది లేదు. ఆమేన్. అందుకని ముందు తండ్రి మనసు ఎరగండి. తండ్రి ఎలా స్పందిస్తాడు, తండ్రి ఏ విధంగా మాట్లాడతాడు. ప్రతిరోజు నేను దేవుడితో మాట్లాడుకుంటున్నప్పుడు నా హృదయం సంతోషంతో, ఆనందంతో, సంతోషభరితమై ఆనందంతో ఉప్పొంగుతుంది అన్న ముఖ కవళికలు నీ కుటుంబ సభ్యులు చూచుదురుగాక. ఇక్కడ ఎప్పుడు నీ మొహంలో ఆ చిరునవ్వే ఉంటుంది, ఎప్పుడు పాటలతో ఆనందిస్తూనే ఉంటావు. అసలు నీకు దుఃఖం కానీ, నీరసం కానీ, నిరాశ కానీ, నిస్పృహ కానీ నీ మొహంలో చూద్దామన్నా కనపడవు. కారణం, నేను నా దేవుడైన యెహోవాను ఎరిగి ఉన్నాను గనుక బలమైన కార్యములు నేను పూనుకొంటాను, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్యంగా ఇస్తానన్నాడు నా దేవుడు. నీకు ఏది ఇష్టమో అడుగు, నా మాటలు నీ ఎందును నేను మీ ఎందును ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నీకు మీకు అనుగ్రహిస్తాను. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని అన్నాడు. మనకి వృద్ధి లేకపోతే ఎన్ని సంవత్సరాలు బ్రతి చేసినా కారణం ఏంటంటే ఆయన స్వారూప్యం మనలో ఏర్పాటు చేయబడట్లేదు. ఇంకా 20% మనుషులుగానో 30% మనుషులుగానో మిగిలిపోతున్నాం. కానీ 60%కి వచ్చిన మనుషులు లెక్క చేయరు, మాకు తెలిసిలేవాయన్ని నువ్వేం చెప్పేది అన్న టైప్లో ఉంటారు. దేవుడే చెప్పాడు, అవి నా మాటలు కాదు. హల్లెలూయా. ఒక మాట చూద్దాం, నేను కొన్ని మాటలు చదువుతాను. ఈ దేవుడు వాక్యాలే. మంచి నేలను పడిన వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్యం ఏమి చేస్తుంది అనేది చెప్తాను. పూర్ణ హృదయంతో ఆయన వెతుకుతారు. హల్లెలూయా.
ఇక వాళ్ళల్లో ఆ వెతకటంలో ఇంకా ముందు వెనక ఏముండదు. వాళ్ళకి ఇది ఉందా అది ఉందా, ఏం పోయింది ఏం మిగిలింది అనేది ఏమి చూడరు, వెతుకుతూనే ఉంటారు. తండ్రి, ఈ సమయంలో నువ్వు గనక ఇక్కడే ఉన్నావు అనుకో, నీ ఆలోచన సరళ ఏమై ఉంటుందో, నా ఆలోచన కూడా అలాగే ఉండాలి, ఆ విధమైన స్థాయికి నేను ఎదగాలి అని అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. అన్ని అపబుద్ధులే వచ్చినాయి, అన్ని తండ్రి లక్షణాలే వచ్చినాయి. లేకపోతే యేసుప్రభు దగ్గర దగ్గర తాతలు ఉండరు, ఓన్లీ కుమారులే ఉంటారు. మనమందరం దేవుని యొక్క కుమారులు, మనకి తాతలు ఉండరు, మనకి తండ్రి అయిన దేవుడు, త్రిత్వమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మొత్తము ఒక్కళ్ళే. ఎందుకంటే ఆయన అనాది సంకల్పాన్ని మనలో ముగించటాని కోసం ఆయనే మూడు భాగాలుగా విభజించుకున్నాడు తన్ను తాను. హల్లెలూయా. అందుకని తండ్రిని యేసుప్రభువారు మహింపరిచారు, అలాగే యేసుప్రభువారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహింపరిచారు, అలాగే పరిశుద్ధాత్మ ఈ యొక్క యేసుప్రభువారు చేసిన ఆ కార్యాన్ని మహింపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ నిలయాలని, మీ హృదయంలో సృష్టికర్త అయిన దేవుడు నివాసం చేస్తున్నాడని మీరు ఎరగరా? అట్టి సృష్టికర్త అయిన దేవుడు నీలో నివాసం ఉంటున్నాడని నీకు తెలుసా? నీలో ఆయన పెరుగుతున్నాడని, నీలో ఆయన భావాలే నీ ఆలోచన సరళిలో ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలని, నువ్వు వాటిని గుర్తుపట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను ఇందాక చెప్పాను, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు నీకెప్పుడు తెలుసుది? నీలో నుంచి దేవుడు ఆనందిస్తున్నాడని ఎప్పుడు తెలుసుది? ఇటువంటి క్వశ్చన్లు వేయాలండి. అప్పుడు కానీ మీలో ఎంత పరివర్తన, ఎంత పరిపక్వత వస్తుందనే తెలియదు. హల్లెలూయా. ఆ మాట చదవండి, జెఫన్యా 3:17. నా దేవుడైన యెహోవా నా మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన బహు ఆనందంతో నా యందు సంతోషించును, నా యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నా యందలు సంతోషం చేత ఆయన హర్షించును. అంటే ఇంకా ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, ఇప్పుడు హీ విల్ రీజాయిస్ ఓవర్ యు. ఆయన నీ యందు ఆనందించువాడై ఉంటాడు. ఎప్పుడు ఆయన నీ యందు ఆయన ఆనందిస్తున్నాడని నీవు ఎప్పుడు గుర్తుపడతావు? గ్యారంటీగా తెలుస్తుంది నీకు, నీ అంతర్వాణి నీకు ప్రబోధం చేస్తుంటుంది. ఎప్పుడైతే నీకు నేను చెప్తున్నాను సూత్రం, నేను దేవుని యొక్క వాక్యం చదువుకు ఉంటున్నప్పుడు ఆ చదువుతున్న వాక్యము నా కడుపులో నుంచి ఇలా వస్తూ, ఎస్ ఇది నీకోసమే నేను రాశాను, ఇది నీకోసమే, ఇది నువ్వు నమ్ము తండ్రి, ఇలా చేయటం వల్ల నాకు సంతోషం కలుగుతుంది అని ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తూ ఉంటావో, ఆయన వాక్యంతో నువ్వు ఏకీభవిస్తూ ఉంటావో, అదే క్షణంలో దేవుడు నిన్ను బట్టి ఆయన ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాను? లాస్ట్ వరకు వచ్చావు, గుర్తుపట్టండి. దేవుని ఎంత ఆనందం, ఎట్ట ఆనందం, ఏ విధంగా దేవుడు ఆనందిస్తున్నాడా నా జీవితాన్ని బట్టి అంటే దేవుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఆనందించండి మొదట ఆయన వాక్యాన్ని బట్టి. అంతేగాని మా అబ్బాయికి సీట్ వచ్చింది, మా అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చినాయి, మా అబ్బాయికి రాసి వచ్చింది, మేము అది కొనుక్కున్నాం ఇది కొనుక్కున్నాను బట్టి ఆనందించారా?